అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ చట్ట ప్రకారం అయినా సరే ఆస్తి ఎవరు వ్యాపారం చేస్తే వాడిది అవుతుంది నాన్న బతికున్నప్పుడు చేశారంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు వాళ్ళ కొడుకులు అందరూ వ్యాపారం చేశారు కదా అందరూ సెటిల్ అయిపోయారు కదా బాలకృష్ణ గారు హరికృష్ణ గారు ఏది ఫౌండర్ అయితే సంస్థ ఫౌండర్ అయితే అంతే ఎవరు వ్యాపారం పెడితే వాళ్ళదే అయితే రాజశేఖర రెడ్డి కాదు కదా రాజశేఖర రెడ్డి పెట్టాడు వ్యాపారం ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడే కదా వీళ్ళందరూ పెట్టింది ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడే హరికృష్ణకి హోటల్ ఉంది కదా ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడే బాలకృష్ణ వ్యాపారం ఉంది సినిమా యాక్టర్ కదా వ్యాపారాలు ఉన్నాయి కదా రామకృష్ణ గారికి వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి కదా మరి వాళ్ళలో ఆస్తులు కావాలని కూతుళ్ళు ఎవరు అడగలేదే మనల్ని సంపాదించుకున్న దాంట్లో మాకు ఇవని పోని చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు బతుకున్నప్పుడే బాబు గారు మంచి పొజిషన్లోనే ఉన్నారుగా రామ్మూర్తి నాయుడు గారు చిన్న పొజిషన్లోనే ఉన్నారుగా మా నాన్న బతుకున్నప్పుడే మా అన్నయ్య ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి అన్నయ్య దాంట్లో ఆస్తిలో నాకు వాట కావాలని అడిగాడు రామమూర్తి నాయుడు లేదు కదా అక్కడ కానీ సార్ ఒక్కసారి షర్మిల్ గారు విరసనం గురించి మాట్లాడుకుందాం రెండు నిమిషాలు ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయాయి అన్ని పంపకాలు జరిగిపోయినాయి అనేది మాట నిజమే అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఈయన ఇజ్రాయెల్ ఇల్లు వచ్చిన తర్వాత పిలిపించి విజయవాడ కూర్చో పిలిపించి మాట్లాడారు అప్పుడు విజయమ్మ కూడా ఉన్నారని షర్మిల్ చెప్తున్నమాట అందులో